భక్తి పీఠం ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. ముందుగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలతో ఈ వారం వార ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ వేదంబు ఫటించెలూత భుజగం వేశాస్త్రముల్చూచే తానే విద్యాభ్యసనం బునర్చకరిచించే మంత్రమోహించే బోధా విద్భావ విధానముల్ చదువులయ్యాకావు మీ పాద సంసేవాశక్తి ఏకాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖుల మధ్య ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం గ్రహచారం ఈ విధంగా ఉంది. సూర్యుడు కన్యారాశి సంచారాన్ని, చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు అనగా ధనువు రాశి నుంచి మీనరాశి సంచారాన్ని కలిగి ఉన్నాడు. కుజుడు కన్యయందు, బుధుడు తులారాశియందు, గురుడు వృశ్చిక రాశియందు, శుక్రుడు తులారాశియందు, శని ధనురాశియందు, రాహు మిథునమందు, కేతు ధనురాశి సంచారాన్ని కలిగి ఉన్నాడు. ఇటువంటి గ్రహ సంచారం కలిగినటువంటి వారంలో మేషాది రాశుల ఫలితాలని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు ఈ నక్షత్ర జాతకులకు అధిపతి శుక్రుడు. శుక్ర సంచారం కొంత బలహీనటువంటి స్థితిని పొంది ఉండుట చేత శనిగ్రహ బృహస్పతి గ్రహ సంచారం వల్ల శుభాశుభ మిశ్రమ ఫలితాలని పొందుతారు. మొత్తం మీద ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కొంతమేర కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. వీరికి ఉన్నత స్థితిని కలగజేస్తుంది. అదేవిధంగా పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి అవకాశం, నిరుద్యోగులకు కొంతవరకు శుభవార్తను వినేటువంటి సూచన. చలనచిత్ర రంగంలో ఉండేటువంటి వారు కానీ, కళాకారులు, శాస్త్ర విజ్ఞాన పండితులు, జ్యోతిష్యులకు కలిసి వచ్చేటువంటి సమయం. రాజకీయ నాయకులు గడ్డు పరిస్థితిని అనుభవిస్తారు. వ్యాపారస్తులు, ముఖ్యంగా మిర్చి వ్యాపారస్తులకు శుభసూచకంగా చెప్పుకోవచ్చు. ఆయిల్స్, కెమికల్స్, పత్తి వ్యాపారం చేసేటువంటి వారు నష్టాలని చవిచూస్తారు. బంగార, వెండి, బంగారం వ్యాపారస్తులు కానీ, నవరత్నాలను విక్రయించేటువంటి వారు ఆచితూచి వ్యవహరిస్తే శుభఫలితాలని తప్పకుండా కూడా పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి మంచి ఫలితం ఉన్నత స్థితిని సూచిస్తున్నది. ప్రేమికులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం. గృహంలో ఉండేటువంటి స్త్రీలు కానీ, ఉద్యోగాదులు చేసేటువంటి స్త్రీలు, ముఖ్యంగా స్వాతి నక్షత్ర జాతకులు జాగ్రత్త వహించాలి. వాహనాదుల్లో ఇబ్బందులు కానీ యాక్సిడెంట్ని సూచిస్తున్న కనుక జాగ్రత్తగా వాహనాదులు నడిపేటువంటి సూచన చేయడం జరిగింది. చిన్నపిల్లలకు ఆరోగ్య హానిని సూచిస్తున్న కనుక బాలారిష్ట దోష నివృత్తి కొరకై సంబంధించినటువంటి శాంతులు చేయించుకుంటే మంచిది. ఈ రాశివారు మొత్తం మీద ఈ మాసమంతా కూడా నీలవస్త్రధారణని, ఎరుపు వస్త్రధారణని విసర్జిస్తే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అభిషేకాదులు, ఆంజనేయ దండకం పారాయణ చేసుకోవడం మంచిదిగా చెప్పుకోవచ్చు. గృహంలో ఉండేటువంటి మారేడు చెట్టు కానీ, శివాలయంలో ఉండేటువంటి మారేడు చెట్టు దగ్గర భస్మంతో కూడుకున్నటువంటి నీటిని పోసినటువంటి వారై 21 మార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా అపమృత్యు దోషాన్ని నివృత్తి చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోపై మీకు ఉండేటువంటి అనుమానాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. జాతక పరిశీలన చేయగోరినటువంటి వారు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. ధన్యవాదాలు.